లేదండి ఒకటైతే నిజం మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము ఎదిచేతమలు మేము పని చేయడానికి వచ్చాం మా పని మేము చేసాం మమ్మల్ని ఎన్ని మాటలన్నా ఎంత పిచ్ చేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంత మందికి బెడ్లు నిజం మేము ఉన్నామండి సాక్షి మాకు తెలుసు ఎవరు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము అర్ధరాత్రి అప్రత్ర కూడా వెళ్ళాం జీవితా గారు కూడా చాలా కష్టపడ్డారు ఇలాంటప్పుడు ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటారు మమ్మల్ని మా వరకు మేము చేయలేదా ఒకటే ఇప్పుడు గెలవచ్చు ఇంకొకరు గెలవచ్చు రేపొద్దున ఇంకొకరికి రావచ్చు అవకాశం ఆయన అన్నట్టుగా సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరఫున అందరి తరఫున చాలా సంతోషిస్తాం ఎవరైనా కావచ్చు మీరు ఏకగ్రీవం చేస్తారా చేయండి సంతోషిస్తాం లేదా డిసిప్లినరీ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా నేను రిటార్టిస్ట్ గట్టిగానే మాట్లాడుతున్నాను ఎందుకు నాకు అందులో ఏం వచ్చేది లేదు తిరిగి ప్రతి ఒక్కరు మంచి నేను ఒక్కదాన్నే చెడ్డ అవుతున్నాను ఇక్కడ అందరికీ తెలుసు పబ్లిక్ గా తెలుసు ఇది నేనేం చెప్పక్కర్లే నిజం ఇది నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా కడుతున్నా ఎందుకో తెలుసా మా అమ్మ నాకు అన్నం పెట్టింది మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ నాకు నాకు విలువ నాకు ఒక గౌరవం ఒక విశ్వాసం కూడా ఉంది ఇది దయచేసి ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడకండి మీరు ఏం మాట్లాడినా మాకు పేపర్ పై మేము పెడతాం మీరు కూడా అలాగే మాట్లాడండి డిసిప్లినరీ కమిటీ ఉంది కమిటీ దగ్గర మాట్లాడదాం ఆడవాళ్ళంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేము ఒప్పుకోము ఇది క్లియర్ ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ తాలూకా ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది ప్రత్యక్షంగా నేనే బాధితురాను ఓకే ఇవన్నీ నాకు అవసరం లేదండి ఆడవాళ్ళు గౌరవించిన వాళ్ళని మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు ఎవరైనా అనవసరం సార్ నేను చెప్తాను 27 మంది ఉంటారండి 30 మంది ఉంటారండి లేకపోతే ఇక్కడ 100 మంది ఉంటారండి కాదండి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్ తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా అవసరం వచ్చిన సార్ నేను వచ్చినప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు ఇది ఇది కాదండి ఇది కాదు నేను మీకు ఇస్తాను మీకు నేను ఇస్తాను ఇది కాదు ఇది అవన్నీ అవసరం లేదు నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఇద్దామండి ఇంకా ఉంది కదా చాలా ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదా అండి ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి ఒక నిమిషం నేను చెప్తాను ఒక నిమిషం మీరు ఉన్నది ఇచ్చేస్తాను కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది నాకు కావాల్సింది పాయింట్ అని మేము పని చేయలేదు అన్నారు పని చేసాం లేదు మేము చూపించాం ఇక్కడ మాట్లాడొద్దు మనం అది తర్వాత ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్ ఇది నా ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నా ఆమె వస్తున్నానండి నా నేను డ్రైవర్ చాలా చాలా హైక్ చేయము ఒక్క నిమిషం ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడుతుంది ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైవర్ట్ అవ్వద్దు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నిన్న మసక పారిపోయింది అన్నప్పుడు జరిగిన పని ఇది ఇన్ని పనులు చేసామని డేటా వాళ్ళకి అందిస్తున్నాం మీకు అది ఇంతే ఈ ప్రెస్ మీట్ అండి ఎవరిని దూషించడానికి కాదు లేదండి ఒకటైతే నిజం మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము ఎదిచేతమలు మేము పని చేయడానికి వచ్చాం మా పని మేము చేసాం మమ్మల్ని ఎన్ని మాటలన్నా ఎంత పిచ్ చేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంత మందికి బెడ్లు నిజం మేము ఉన్నామండి సాక్షి మాకు తెలుసు ఎవరు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము అర్ధరాత్రి అప్రత్ర కూడా వెళ్ళాం జీవితా గారు కూడా చాలా కష్టపడ్డారు ఇలాంటప్పుడు ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటారు మమ్మల్ని మా వరకు మేము చేయలేదా ఒకటే ఇప్పుడు గెలవచ్చు ఇంకొకరు గెలవచ్చు రేపొద్దున ఇంకొకరికి రావచ్చు అవకాశం ఆయన అన్నట్టుగా సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరఫున అందరి తరఫున చాలా సంతోషిస్తాం ఎవరైనా కావచ్చు మీరు ఏకగ్రీవం చేస్తారా చేయండి సంతోషిస్తాం లేదా డిసిప్లినరీ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా నేను రిటార్టిస్ట్ గట్టిగానే మాట్లాడుతున్నాను ఎందుకు నాకు అందులో ఏం వచ్చేది లేదు తిరిగి ప్రతి ఒక్కరు మంచి నేను ఒక్కదాన్నే చెడ్డ అవుతున్నాను ఇక్కడ అందరికీ తెలుసు పబ్లిక్ గా తెలుసు ఇది నేనేం చెప్పక్కర్లే నిజం ఇది నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా కడుతున్నా ఎందుకో తెలుసా మా అమ్మ నాకు అన్నం పెట్టింది మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ నాకు నాకు విలువ నాకు ఒక గౌరవం
विश्वास इधी दयचे एवरते एमेमो एवर माटाड़कना पेपर पे मैं पड़ता अलागे माटी डिसिप्लिनरी कमिटी उ कमिटी दाड़ा आड़वा गौरव लेने व्यक्त मेको इधर क्लियर आ गौरव लेयानी अवसर ना वाल तालूका इदेटो वाल अर्थम हो प्रत्यक्ष नैने बाधिता ओके इवन अवसर लेदी आड़वा गौरव मेमेकने एवरना अवसर सर ना इवे मंदर मुफ मंदर लेते इक वी का एवरते पोटी चेदारो एवर इंट्रस्ट उठारो वाली चुप्तना अवसर सर ने सर इपड़ी इधर का अवी अवसर लेकिन खचिता अवसर वा इंका उदा चला ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదండి ఇప్పుడు ఒక్కసారి మీరు మీడియాకి ఒక నిమిషం నేను చెప్తాను ఒక నిమిషం మీరు ఉండండి ఇచ్చేస్తాను కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది నాకు కావాల్సింది పాయింట్ అని మేము పని చేయలేదు అన్నారు పని చేసాం లేదు మేము చూపించాం ఇక్కడ మాట్లాడొద్దు మనం అది తర్వాత అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి నేను ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్ इधर ना प्रेस मीट ने माटडुतुन्ना आमे वस्तुन्ना वस्तुन्ना वस्तुन्नानंडि वस्तुन्नानंडि ना नेनु डैवर्ट प्रोजेक्ट चूस्ता चाला अद चाला अद अदे 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 नेला हाई जेम ओक ओक निमिषम आमे मल्ली प्रेस मीट पेट्टि आमे माटडुतुंदि खच्चितंगा दीनि मीद माटडुतुंदि ना रिक्वेस्ट एंटंटे दयचेसि डैवर्ट अवद्दु मेमु ई प्रेस मीट एंदुकु पेट्टामंटे ना मसक पारीपोइंदन्नप्पुडु जरिगिन पनि इदि इन्नि पनुलु चेसाम डेटा वाळ्ळकि अंदिस्तुन्ना मीकु इंते प्रेस मीट अंटे एवर्नि दूषिंचडानिकि कादु